చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ తోటకూర కాడలతోటి మంచి రెసిపీ ఒకటి చేసుకుందామండి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. వీటితో మనం పులుసు కూరలు చేసుకోవచ్చు ఈ కాడలతోటి. అలాగే ఈ పైన కొంచెం లేతగా ఉన్నాయి కదండి, వీటితో మనం మసాలా పెట్టి ఇగురు కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆకుల్ని మనం ఆకుకూరలాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి పువ్వులు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అన్నమాట ఈ కాడలు. ఇవి పెద్ద తోటకూర, ఈ విత్తనాలు వేరేనండి, పెద్ద తోటకూర అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, తోటకూర కాడలు నేను ఇలాగ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి పువ్వులు మొగ్గలు వచ్చినాయి కదండి చిన్నవి, ఇది అవసరం లేదు తీసేసాను. ఇవి మనం లేత కాడలు అన్నమాట కొంచెం. వీటిని మనం మసాలా పెట్టిన ఇగురు కూర వండుకుందాము, చాలా బాగుంటుందండి. వీటిని ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కాగిందండి, ఇందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి రేకలు, 1-2 ఎండుమిర్చి ముక్కలండి. కొంచెం కొంచెం పట్టుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి ముక్కలండి. తాలింపు వేగింది కదా, ఇందులో మనం ఇలా మెత్తగా నూరిన ఉల్లిపాయ అండి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. వాటిని ఇలా మెత్తగా నూరుకొని ఈ తాలింపులో వేసుకొని ఇది కొంచెం దోరగా వేగిన దాకా కొంచెం ఇలా వేయించాలండి. ఇది కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఈ ఉల్లిపాయతో పాటు వేగించుదాం. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినీయండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుందామండి. కొంచెం పసుపు 1/2 స్పూన్, ఉప్పు సరిపడానండి 1/4 స్పూను, కారం 1/4 స్పూను. ముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. కారం తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. 1/4 స్పూను జీరా ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాము. ఒక్కసారి ఈ ఉల్లిపాయతో పాటు ఈ మసాలాలు కూడా వేగితే బాగుంటుంది. ఇది ఇంకా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం చూడండి, మనం తోటకూర లేతగా ఉన్న కాడలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టానండి. ఈ ముక్కలు మనం ఇందులో వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఇందులో మనం 1 సైజు టమాటా ముక్కలు, ఒకసారి మళ్ళీ ఇవన్నీ కలిపేసి కొంచెం మగ్గనిద్దాము. మనం
మూత పెట్టుకుందామండి ఒకసారి. ఇది కొంచెం మగ్గి ఉంటుందండి, చూద్దాము. ఒకసారి ఇట్లా కలుపుకుని ఇప్పుడు ఇందులో ఒక దీంట్లో చేసుకున్న గరం మసాలా అండి, ఒక అర స్పూను గరం మసాలా పొడి ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. మనం సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కొంచెం తర్వాత గ్రేవీగా ఉండడం కోసమని కొంచెం వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. దీని మీద విజిల్ పెట్టేసుకుందాము. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఈ పంటకి కూర రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి మసాలా వాసన. దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాము. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మనకి గుమగుమలాడే అచ్చం నాన్ వెజ్ కర్రీలా ఉంటుందండి ఇది, చాలా బాగుంటుంది. ఇంకా మనం గిన్నెలోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, తోటకూర కాడల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందండి ఈ కూర? నాన్ వెజ్ కూరలాగే ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు అన్నీ వేసాం కదా, ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. లేత తోటకూర కాడలతో చేసే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మసాలాలతో చేసాం కదా, అచ్చం నాన్ వెజ్ లాంటి టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి.